వినాయక నిమజ్జనం సజావుగా నిర్వహించాలి. నంద్యాల చెరువు కట్టను పరిశీలిస్తున్న మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్. వినాయక నిమజ్జనం సజావుగా సాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆదేశించారు. వినాయక ఉత్సవాలు పురస్కరించుకుని చెరువును పరిశీలించారు. చెరువులో ఎన్ని వినాయకులను నిమజ్జనం చేస్తారు? చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు అన్ని ఏర్పాటు. రిపీట్. చెరువులో ఎన్ని వినాయకులు నిమజ్జనం చేస్తారు? చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చెరువు కట్టపై విద్యుత్ లైట్లు, కట్టకిరువైపులా బారికేడ్లు, నిమజ్జనానికి భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక నిమజ్జనం 5 రోజులు పూర్తి చేసుకుని చెరువు కట్టకు నాయకులు ప్రారంభమవుతారని అధికారులు చైర్పర్సన్ తెలిపారు. ఈ మేరకు నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. నమస్కారం. మనకు రేపు జరిగే గణపతి నిమజ్జనానికి సంబంధించి ఏదైతే మనకు దాదాపు 15 రోజుల నుంచి మా శానిటేషన్ అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులు కలిసి ఇక్కడ మొత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా మా శానిటేషన్ వర్కర్స్ దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ చుట్టుపక్కలన్నా క్లీనింగ్ చేయడం కానీ రేపు జరిగే నిమజ్జనానికి కావాల్సిన మొత్తము చూసుకోవడం జరుగుతుంది. ఏదైతే భక్తులు భక్తి శ్రద్ధతో నిమజ్జనానికి వస్తున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మా మున్సిపాలిటీ తరఫున నిమజ్జనానికి కావాల్సినటువంటి ట్రైన్స్ కానివ్వండి, భక్తులు వచ్చినప్పుడు వాళ్లకు తాగడానికి మంచినీటి వసతి కానివ్వండి, లైటింగ్ మరియు శానిటేషన్ అన్ని మా మున్సిపాలిటీ తరఫున మేము చేయించడం జరుగుతుంది. ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మా మున్సిపాలిటీ తరఫున వసతులన్నీ కల్పించడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులు కానీ భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి రావడమే కాకుండా మున్సిపాలిటీ సిబ్బందికి మరియు పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు సహాయ సహకారాలు అందించాలని చెప్పి భక్తులను కానీ కోరడం జరుగుతుంది. ఇక్కడ మన మున్సిపాలిటీ తరఫున ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్ నుంచి 15 రోజుల నుంచి కష్టపడుతున్నందుకు అధికారులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మా శానిటేషన్ వర్కర్స్ కానీ పాపం చాలా, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా మెడికల్ క్యాంప్ మా తరఫు నుంచి మెడికల్ క్యాంప్ కానీ అరేంజ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే నిమజ్జనానికి వచ్చే భక్తులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అని అంటే, భక్తులు కానీ మమ్మల్ని మాకు సహకరించి ఏదైతే వాళ్ళు తెచ్చుకునే ప్లాస్టిక్ని మట్టుకు నీళ్ళల్లో వేయకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకు నీటి కాలుష్యం కాకుండా ఏదైతే వాళ్ళు ఉంటే పూజ సామాగ్రి ఏదైనా సరే వాళ్ళ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకోవచ్చు, కాకపోతే చిన్న ప్లాస్టిక్ని మాత్రము వేరు చేయాల్సిందిగా భక్తులనే కోరుకుంటూ మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుసు. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే